అర్షద్ నదీం కొద్ది రోజుల క్రితం ఈ పేరు చాలా మందికి తెలియదు కాని ప్యారిస్ లో అర్షద్ వేసిన జావెలిన్ త్రో దెబ్బకు గోల్డ్ మెడల్ తన సొంతమైంది బేసిక్గా ప్యారిస్ ఒలింపిక్స్ మొదలయ్యే సమయానికి అర్షద్ నదీం ఫేవరెట్ కాదు టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రానే మరోసారి బంగారు పతకాన్ని సాధిస్తాడు అని అందరూ అనుకున్నారు అయితే తను వేసిన తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు త్రోతో బంగారు పతకాన్ని పాకిస్తాన్కు ఎగరేసుకెళ్లాడు అర్షద్ ముప్పై రెండేళ్ల పాకిస్తాన్ కలను నెరవేర్చాడు ఈ ఒలింపిక్స్లో పాకిస్తాన్కు దక్కిన ఒకే ఒక పథకం ఇది అయితే ఈ గెలుపు వెనుక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హస్తం ఉంది చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని పెరిగినా అర్షద్ క్రికెటర్ అవ్వలేకపోయాడు కాని పీసీబీ సపోర్టుతో ఆ దేశానికి మెడల్ తీసుకెళ్లాడు పీసీబీకి జోవెలిన్ సంబంధమేంటి అని అందరికీ వచ్చి ఉండొచ్చు అర్షద్కి ప్రాపర్ స్పాన్సర్షిప్ లేక కనీసం జావలీన్లో కూడా కొనే పరిస్థితి లేని సమయంలో తన టాలెంట్ను నమ్మి తనకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది పీసీబీ పీసీబీ ఇచ్చిన సపోర్టుతోనే తన దేశానికి గోల్డ్ మెడల్ అందించాడు అర్షద్ నదీం